ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మాలో మాకు ఒక యూనిటీ ఉందని చెప్పి తెలియజెప్పుకునే రోజుకి, జన్యున్గా చెప్పాలంటే అసలు మా మీద క్లిప్పింగ్స్ లేకపోతే ఏవో టీవీలో రావటంతోనే మాలో మాలో వాళ్ళ పక్కన వాళ్ళకి మెసేజ్లు పంపుకొని ఉంటారు. అది మరిచి ఈరోజు మా చలనచిత్ర పరిశ్రమ ఒక వేదిక మీదకి ముక్త కంఠంతో రావటం చాలా ఆనందదాయకం. సార్, ఇందాక మా లక్ష్మి చెప్పినట్టు లేకపోతే గోపాలకృష్ణ అన్న చెప్పారు, సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కడు మన తెలుగు వారికి ఉపయోగపడేవాడే తప్పితే అన్యాయం చేసేవాడు ద్రోహం చేసేవాడు కాదండి. అలాగే ఛానల్స్లో అన్ని ఛానల్స్ ఇలా ఉంటున్నాయి ఇది అని చెప్పి మేము అంటాం, కానీ మాలోనే కాంట్రవర్సీని క్రియేట్ చేసి డిస్కషన్లు పెట్టి వాటిని రకరకాలుగా నువ్వు సెక్టర్ దాకా కట్ చేస్తే అది క్యూరియాసిటీ ఉంటుందో. రియల్గా వెబ్సైట్లు చూస్తున్నాం, పుట్టుకొచ్చేసి ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అయినా ఇక్కడ ఉండే ప్రతి ప్రొడ్యూసర్ కూడా అందరినీ మా మనిషి అనుకొని మేము ఫీల్ అయ్యి మేము ఎంకరేజ్ చేస్తున్నాం. కానీ మా సినిమాల గురించి కానీ మా ఆడపిల్ల నిజంగా బాధాకరమైంది. సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆడవాళ్ళ కంటే గొప్పవాళ్ళు ఎవరన్నా ఉన్నారా సార్? ఎవరినైనా ఒకరిని చెప్పానండి. సెంటిమెంట్స్ వాళ్ళలో ఉండే సెంటిమెంట్ ఎవరిలో ఉండదు, వాళ్ళలో ఉండే కమిట్మెంట్ ఎవరిలో ఉండదు. దయచేసి మా రిక్వెస్ట్ ఒకటే సార్, మిమ్మల్ని ఎవరినో నిందించడం కాదు, తప్పు చేసిన వాడిని మీ దరిదాపులకు కూడా రానివ్వద్దు. అలాగే మా అందరం మేమందరం కూడా ఈరోజు డెఫినెట్గా మా తరఫున కానీ ఫిలిం ఇండస్ట్రీ తరఫున కానీ ఒకటే డిసైడ్ అవుతాం, ఫరదరగా ఇలాంటివి కానీ వస్తే ఏ ఛానల్కి కూడా మేము ఇంటర్వ్యూలు ఇవ్వము, మా సినిమాలు క్లిప్పింగ్స్ రానివ్వము. మా మౌన పోరాటం అని చెప్పిందా చెప్పారు, అదే మౌన పోరాటంతో ఇవన్నీ లేకపోతే ఈ ఛానల్స్ని ఎవరు చూడరు సార్. సినిమా కళ్యాణ్ గురించి ఒక క్లిప్పింగ్ వేస్తే కళ్యాణ్ సినిమాలు 50 సినిమాలు క్లిప్పింగ్ అరగంట వస్తుంది. దయచేసి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఎందుకనంటే పర్టికులర్గా పొలిటికల్ జర్నలిస్ట్ ఈజ్ డిఫరెంట్, సినిమా జర్నలిస్టులు అందరం ఒక ఫ్యామిలీ లాగా నిద్రలేస్తే కలిస్తే సొంత ఆనందములు ఎలా ఉంటామో అలా ఉంటాం. దయచేసి అలా కానీ ఎక్కడైనా మీ ఛానల్లో ఎవడో ఒకడు ఇలాంటి తప్పు చేస్తుంటే మాత్రం వాడిని చెప్పుతో కొట్టడం తప్పితే ఎంకరేజ్ చేయొద్దని చెప్పి మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.